హాయ్ నమస్తే శ్రీ మయూర్ హబ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మా గోదావరి జిల్లాలో చేసుకునే ఒక స్పెషల్ రెసిపీని పరిచయం చేయాలనుకుంటున్నా అదే అండి పునుకుల పులుసు మన లాస్ట్ వీడియోస్లో గోదావరిలో చల్ల పునుకులు చూసాం కదా ఆ పునుకులతోనే రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్పు ఆనియన్స్ అలాగే 5 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకోవాలి ఆనియన్స్ వచ్చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 4 కట్ చేసుకుంటే సరిపోతుందండి సో వీటితో పాటు వీటిలో చిటికెడు పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి సో మనం ముందే సాల్ట్ వేస్తున్నాము ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా మనకి మగ్గిపోతాయి సో బ్రౌన్ కలర్లోకి వస్తాయన్నమాట సో ఇప్పుడు మనం సన్నని మంట మీద ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుంది యూఎస్ సో మా గోదావరి జిల్లాలో స్పెషల్ మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం కదా గోదావరిలో చల్ల పునుకులు అని సో అలా ఆ పునుకులతోనే మనం ఇక్కడ ఒక రెసిపీ చేస్తున్నాము సో పునుకులు ఎలా రెడీ చేసుకోవాలనేది మీరు ఆ వీడియో చూడండి సేమ్ అలాగే మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది పునుకుల్ని చూసారు కదా ఆనియన్స్ మనకి వేగుతూ ఉన్నాయి కొంచెం వేగాల్సి ఉంది అయినా సరే ముందుగానే మనం ఒక టమాటాని చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుని ఈ ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి సో స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ పాటు మనం దీన్ని కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకుంటే మనకు ఆనియన్స్ కూడా వేగిపోతాయి ఇంతలో టమాటో కూడా మనకి బాగా కుక్ అవుతుంది చూసారు కదా వ్యూవర్స్ సో టమాటో కూడా బాగా మిక్స్ అయ్యింది ఆనియన్స్ కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం దీంట్లో మన స్పైసీకి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి సో నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను సో మీరు ఎంత స్పైసీ కావాలో అంత స్పైసీకి తగినట్టు కారాన్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 1 మినిట్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోండి ఇంతలో మనం పులుసుకి సరిపడినంత చింతపండు నానబెట్టుకుని మనం జ్యూస్ కింద తీసుకుని ఉంచుకోవాలి చింతపండు రసాన్ని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఈ ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి సో మనకి ఎంతైతే క్వాంటిటీలో రసం పడుతుందో అంత మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం దీనికి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలి అంటే మనం వేసిన చింతపండు రసం కొంచెం మరుగుతున్నప్పుడు మనం పునుకులు యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మనం కుక్ చేసుకుందాం చూసారు కదా వ్యూవర్స్ చింతపండు రసం వేసిన తర్వాత మనకి బాగా మరుగుతుంది ఇప్పుడు మనం దీంట్లో మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న పునుకుల్ని యాడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి వ్యూవర్స్ ఇవి మనం పెసరపప్పుతో చేసుకున్నాము పెసరపప్పు నానబెట్టుకుని పొట్టు తీసుకుని గ్రైండర్ చేసుకుని ఇలా పునుకుల కింద ముందు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఈ పులుసులో వేసుకుంటున్నాము సో పునుకులు ఎలా చేసుకోవాలనేది మనకి గోదావరిలో చల్ల పునుకులు వీడియో ఒకసారి చూడండి నేను ఆ వీడియోని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింకు చూసారు కదా ఇట్లా మనకి బాగా ఈ పునుకులకి ఈ పులుసు అంతా బాగా పడుతుందన్నమాట అందుకని మనం ఎక్కువ పులుసు క్వాంటిటీ వేస్తాము చింతపండు ఒక 5 నిమిషాల పాటు మనం కుక్ చేసుకుంటే కొంచెం దగ్గర పడుతుంది గ్రేవీ సో అలా దగ్గర పడినప్పుడు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పునుకులు పులుసు రెడీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది వ్యూవర్స్ వెజ్ తినే వాళ్ళైతే ఇలానే వేసుకోవచ్చు సో నాన్ వెజ్ తినే వాళ్ళైతే దీంట్లో ఎండిరైలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఎండిరైలు వేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆయిల్ పెట్టినప్పుడు ఆయిల్లోనే ఎండిరైలు వేయించుకుని అప్పుడు ఆనియన్స్ వేసుకోండి మిగతా ప్రాసెస్ అంటే ఒకటే చూసారు కదా ఎంతో రుచికరమైన పునుకుల పులుసు మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో మీ ముందుంటాము మీ మా శ్రీ మయూరి హబ్.